హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం చాలామంది నన్ను అయితే అండర్ 25K 1000 బెస్ట్ మొబైల్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం అదే చెప్పబోతున్నాం. అలాగే మనం లైవ్ ఏ రోజు చేయాలో ఆ రోజు చెప్పండి, డైరెక్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది, ఆన్సర్ కూడా డైరెక్ట్గానే చెప్పేస్తాను. 25,000 అనేది చాలా మంచి ప్రైస్, అక్కడ చాలా మొబైల్స్ ఉంటాయి ఆ ప్రైస్కి, అందుకోసం చాలామందికి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. నేనైతే ఒక 5 మొబైల్స్ సజెస్ట్ చేశాను. ఇందులో ఆల్రౌండర్ మొబైల్స్ ఏమి ఉండవు, కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటాయి, ఏదో ఒక దాంట్లో మాత్రం కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వీడియోలో మనం ఫస్ట్ తీసుకుంటున్న మొబైల్ వివో T2 ప్రో ఆర్ iQOO Z7 ప్రో. రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఒకే విధమైన స్పెసిఫికేషన్ ఉంటాయి. 23,000 బడ్జెట్లో బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ ఇదే అవుతుంది. మంచి డిస్ప్లే, 6.78 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, అలాగే డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 64 MP కెమెరా, 4600 mAh బ్యాటరీ, ఇలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. ఇక సెకండ్ మొబైల్ వచ్చేసి OPPO F25 ప్రో. ఇది వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, అలాగే 64 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, IP64 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది, 67W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 32 MP ఫ్రంట్ కెమెరా, ఇలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ అయితే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని మీకు జస్ట్ 21,999 మాత్రమే లభిస్తుంది. ఒప్పో నుండి మంచి కెమెరాస్తో ది బెస్ట్ మొబైల్ తీసుకుంటే ఇది మాత్రమే తీసుకోండి. ఇక థర్డ్ మొబైల్ వచ్చేసి చాలామంది బ్రాండ్స్ని ఇష్టపడతారు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నా పర్లేదు, ప్రైస్ ఎంత ఎక్కువగా ఉన్నా పర్లేదు, బ్రాండ్స్ని ఇష్టపడతారు వాళ్ళ కోసమే ఈ మొబైల్. అదే మన శాంసంగ్ F54 మొబైల్, 6.78 ఇంచెస్ డిస్ప్లే వచ్చేసి, ప్రాసెసర్ వచ్చేసి వాళ్ళు దాచిపెట్టారు, మనం ఎందుకు చెప్తాం, మనం కూడా దాచిపెడదాంలేండి. 128 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, అది కూడా 25 వాట్ ఇస్తున్నారు. ప్రైస్ అయితే మనకి 25,000 ఉంటుంది, కానీ బ్రాండ్ చూపించుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ సెట్ అవుతుంది. ఇక మన లిస్ట్లో ఫోర్త్ మొబైల్ వచ్చేసి Nothing Phone 2A. మనకి రెగ్యులర్గా మొబైల్స్ వాడి చిరాకు వస్తుంది అనుకున్నప్పుడు ఈ మొబైల్ మీరు ట్రై చేయొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి రీసెంట్గానే రిలీజ్ అయింది, March 12 ఈ మొబైల్ ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ సేల్లో మనకి ఈ మొబైల్ 20,000 వస్తుంది, తర్వాత నార్మల్ అయితే 23,000 అయితే ఉంటుంది. మొబైల్ వచ్చేసి కెమెరాస్ కూడా బాగుంటుంది, 6.78 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, 50+50 MP కెమెరాస్ ఉంటాయి, అయితే 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో అయితే ఛార్జర్ ఇవ్వరు, 32 MP ఫ్రంట్ కెమెరా ఇస్తారు, ఈ కెమెరా కూడా బాగుంటుంది. ఈ మొబైల్ యొక్క కెమెరాస్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం మొబైల్ కూడా యూనిక్గా ఉంటుంది, ఐకాన్స్ కూడా మీకు యూనిక్గా ఉంటాయి. ఇక మన లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9. ఇదైతే గేమింగ్ కోసం మొబైల్ తీసుకొస్తున్నాం. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఆఫర్స్ కలుపుకొని 20,000 నుంచి 23,000 మధ్యలో అయితే వస్తుంది. ఈ విధంగా ఉన్నాయి, 6.67 ఇంచెస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, అలాగే 45W ఫాస్ట్ ఛార్జర్, 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ అయితే స్పెషల్లీ గేమర్స్ కోసమని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొబైల్స్ కూడా ఈ టైంలో బెస్ట్ మాత్రమే అండి, ఎప్పుడు కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి, మనకి ప్రిఫరెన్స్ కొత్తవి మారుతూనే ఉంటాయి. 25,000 బడ్జెట్లోపు మళ్ళీ కొత్త ఏమన్నా మొబైల్స్ వస్తే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏ బడ్జెట్లో మీకు మొబైల్స్ బెస్ట్ కావాలో చెప్తే కింద కమెంట్లో చెప్తే నేనైతే వీడియో చేశాను. నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాను, మీకు ఇంకేమైనా బెస్ట్ అనిపిస్తే కింద కమెంట్లో చెప్పండి, వాటి గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.